సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తుంటే కుటుంబంలో సభ్యులను కోల్పోతే ఆ దుఃఖమేందో తెలిసిన తల్లిగా అత్తగారిని శ్రీమతి ఇందిరా గాంధీని భర్తను రాజీవ్ గాంధీని కోల్పోయి కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖమేందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు మన అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా వారు తీర్చిండ్రు వచ్చిన తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ప్రజల్ని వంచి నట్టేట ముంచి మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తున్నాడు సోదరులారా ఇవాళ ఆలోచన చెయ్యండి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించలేక ప్రశ్న పత్రాలు సెంటర్లలో అమ్ముతుంటే పరీక్షలు నిర్వహించిన వల్ల రద్దు చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అభండాలు వేస్తుంది ఈ ప్రాంతంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తే శ్రీరామ్ సాగర్ కింద పండించిన వడ్లు వడ్లు కొనుక్కో సన్నాసి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది తుట్టి పేరు మీద తడి పేరు మీద తక్కువ పేరు మీద ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు ఇవాళ రైతులను ఆదుకుంటామని రైతు రాజ్యం అని చెప్పి రైతుల నట్టేంటి ముంచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొక్కసారి మనం ముందుకు రావాలని మనల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తుండ్రు మిత్రులారా ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కు ఏం సంబంధం అని నేను ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు సాగర్ శ్రీరాములు సాగర్ ప్రాణహిత చేవెల్ల పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నా సోడా ఇయాల అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన్రు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ దగ్గర మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదను బిచ్చమెత్తుకునే మీరు ఇవాళ లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ చుట్టూతా పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో మవి అస్తని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు నాయకుడు మంత్రి రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఆ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయిన్రు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చాడు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాలల్లా అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదైతే పదేండ్లు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది గడిలలాగా కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా నీకంత బలుపు వల్చింది కేటీఆర్ నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని తోడివి సన్నాసి నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో సెప్టెంబర్ పదిహేడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఈ ఆరు గ్యారెంటీలను తీసుకొని పల్లె పల్లెలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గుండెను తట్టాలి ప్రతి తలుపుకు చేరాలి ఈ ఆరు గ్యారెంటీలను చేర్చాలి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది సోదరులరా ఆరు గ్యారెంటీలో మొదటిది మహాలక్ష్మి అంటే మా ఆడబిడ్డలకు మా మహిళలకు ఇంట్లోనో కొడుకునో బిడ్డనో అల్లునో ఎవరినో అడుక్కోవాల్సిన పని లేదు కుటుంబ ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగి లాగా రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో వేయడానికి సోని అమ్మ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కట్టెల పొయ్యిలో కష్టాలు పడుతుంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ స్టవ్ మీకు ఇచ్చిండ్రు కానీ నరేంద్ర మోడీ ఇవాళ పన్నెండు వందలు వసూలు చేస్తుడు అందుకే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఆడబిడ్డను ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది అదే విధంగా రైతు భరోసా పండించే పంటకు గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కవులు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం మరి భూమి లేని పేదలకు దానివల్ల ప్రయోజనం లేదు అందుకే తెలంగాణలో ఉన్న పేదలకు మేలు చేయడానికి ప్రతి ఇంటికి గృహజ్యోతి ప్రదం కింద రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి గుడిసె ఉన్నవాడికి ఇల్లు లేని వాడికి ఆ ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినం మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కేసీఆర్ మనల్ని మోసం చేశాడు అందుకే మిత్రులారా ఇందిరామ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా చదువుకునే యువకులకు యువ వికాసం పేరు మీద మీ ఫీజులు కట్టుకోవడానికి మీ ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి మీ కంప్యూటర్లు మీ పుస్తకాలు కొనుక్కోవడానికి ఐదు లక్షల గ్యారంటీ కార్డు మీకు ఇచ్చి ఆ నిధులతో మీ ఫీజులు కట్టుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా వయసు మీద పడ్డ అమ్మకో పెద్ద ఆయనకో ఎవరికైనా అత్త మీదనో కోడల మీదనో లేకపోతే కొడుకు మీదనో ఆధారపడకుండా మీ మందుల కోసం మీ వైద్యం కోసం మీ అవసరాల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈరోజు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు అపోలో యశోదా ఎక్కడైనా మీరు వైద్యం చేయించుకోండి మీకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మరి మిత్రులారా ఇంత మంచి పనులు చెయ్యాలి అంటే మీరేం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చేయికి పైకెత్తాలి చేతున్న మిత్రులందరూ చేయి పైకెత్తాలి రెండు చేతులు నోళ్ళు రెండు చేతులు పైకెత్తండి గుర్తుగా గుర్తుకే మీ అభిమాన నాయకుడు విజయరం రావును ఎమ్మెల్యేను గెలిపించండి శాసనసభకు విజయరం పంపండి ఈ ఆరు గ్యారంటీలను మీకు తెచ్చే బాధ్యత విజయ రమణ తీసుకుంటాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న సోదరులరా